పది పంతొమ్మిది వందల తొంభై ఆరు జులై ఇరవై ఎనిమిది ఇంగ్లాండ్ అక్కడ టిగ్మౌత్ కు ఆరు మైళ్ళ దూరంలో ఉన్న మిల్కేరీ అనే బీచ్ లో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించిందంటూ ఆ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ మధ్యకారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు దాంతో పోలీసులు ఆ బీచ్ దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పరిశీలించగా అప్పటికే చాలా వరకు ఆ శవం కుళ్లిపోయి ముఖం కూడా పెద్దగా గుర్తుపట్టలేనట్లుగా ఉంది అయితే ఆ మృతదేహాన్ని మరింత పరిశీలించిన పోలీసులకు ఆ శవం ఎడమ చేతికి రోలెక్స్ వాచ్ ఒకటి దొరికింది ఆ వాచ్ తప్ప ఆ మృతదేహం గురించిన ఎలాంటి క్లూ కాని అతని పేరు ఊరు అతన్ని ఎవరు చంపారనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు పోలీసులకి దాంతో వారికి దొరికిన ఆ వాచ్ ఆధారంగా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరనే తెలుసుకునే ప్రయత్నాలు చేశారు వారి ప్రయత్నాల్లో భాగంగా వారికి దొరికిన రోలెక్స్ వాచ్ చాలా ఫేమస్ మరియు ప్రముఖ పేరున్న కంపెనీ వాచ్ కావటంతో పాటుగా ఖరీదైన వాచ్ కూడా అవ్వటంతో ఆ వాచ్ను తీసుకొని పోలీసులు రోలెక్స్ వాచ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ వాచ్ని చూపించి ఆ వాచ్ ఎవరు కొన్నారో చెప్పమని వివరాలు అడిగారు అక్కడి సిబ్బందిని అప్పట్లో రోలెక్స్ కంపెనీకి మంచి పేరు ఉంది దాంతో వారు తమ కంపెనీకి వచ్చి వాచ్లను కొనుక్కునే ఖాతాదారుల వివరాలను సేకరించి జాగ్రత్తగా భద్రపరిచేవారు ఆ కారణంగా పోలీసులు అడిగిన ఆ వాచ్ వివరాలను వాళ్లు వెంటనే చెప్పారు ఆ వాచ్ సీరియల్ నెంబర్ ఆధారంగా ఆ వాచ్ ని రోనాల్డ్ ప్లాట్ అనే వ్యక్తి కొన్నాడని చెప్పారు దాంతో పాటు ఆ రికార్డులలో అతను ఉంటున్న ఇంటి వివరాలు కూడా ఉండటంతో ఆ అడ్రస్ ను కూడా కంపెనీ సిబ్బంది పోలీసులకు చెప్పారు ఈ రోలెక్స్ వాచ్ కి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఆ వాచ్ ఏదైనా కారణం వల్ల ఆగిపోయినప్పటికీ అందులో ఉన్న బ్యాటరీలు రెండు రోజుల పాటు పనిచేస్తూనే ఉంటాయి ఆ లాజిక్ ని పట్టుకొని పోలీసులు ఆ వాచ్ మీద ఉన్న డే టు టైం చూడగా అది జూలై ఇరవై రెండవ తేదీ అని చూపిస్తుంది వాచ్ ఆగిపోయినప్పటికీ రెండు రోజుల పాటు బ్యాటరీలు పనిచేస్తాయి కాబట్టి దాని ప్రకారం జూలై ఇరవైనా అతన్ని చంపి శవాన్ని ఇలా సముద్రంలో పారేశారని దాంతోపాటు శవం కొద్దిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో అతన్ని ఖచ్చితంగా ఇరవైవ తారీఖునే చంపి ఉంటారని భావించారు పోలీసులు అలా ఆ రోలెక్స్ వాచ్ తన యజమాని వివరాలను పోలీసులకు తెలిసేలా చేసింది రొనాల్డ్ ఆధారంగా చేసుకొని అతని గురించి ఎంక్వైరీ చేయగా అతను కెనడాకు చెందిన వ్యక్తి అని బతుకు తెరువు కోసం ఇంగ్లాండ్ వచ్చి ఇక్కడ టీవీ రిపేర్ కంపెనీని స్టార్ట్ చేశాడని తెలుసుకున్న పోలీసులు కంపెనీ వారు ఇచ్చిన అడ్రస్ పట్టుకొని రొనాల్డ్ ఇంటికి వెళ్లి డోర్ కొట్టగా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి వచ్చి డోర్ తీశాడు ఆ డోర్ తీసిన వ్యక్తిని చూసి పోలీసులు నీ పేరేంటని ప్రశ్నించటంతో అతను తన పేరు రొనాల్డ్ ప్లాట్ అని చెప్పాడు అతను చెప్పిన సమాధానంతో పోలీసులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే రొనాల్డ్ చనిపోయిన మృతదేహం వారి దగ్గర ఉంది మరి నేనే రొనాల్డ్ అంటూ ఆ ఇంట్లోని వ్యక్తి చెప్పటంతో ఒకే పేరుతో ఒకే గుర్తింపుతో ఇద్దరు వ్యక్తులు ఎలా ఉంటారని భావించిన పోలీసులు వెంటనే అతన్ని అనుమానించి అతని డ్రైవింగ్ లైసెన్సులు ఆధార్ కార్డులను పరిశీలించారు వాటన్నింట్లో కూడా అతనే రొనాల్డ్ అని ఉంది దాంతో పోలీసులకు వీరిద్దరిలో అసలు రొనాల్డ్ ఎవరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాక నేనే రొనాల్డ్ని అని చెప్పిన వ్యక్తి ఫోటోని ఆధారంగా చేసుకొని ఎంక్వైరీ చేయగా అతని గురించి పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు తెలిసాయి నేనే రొనాల్డ్ అని చెప్పుకుంటున్న వ్యక్తి అసలు రొనాల్డ్ కాదని అతని అసలు పేరు ఆల్బర్ట్ జాన్సన్ వాకర్ అని అతను కెనడాకు చెందినవాడని అక్కడ అతను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఓ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడని అది బాగా సక్సెస్ అవ్వటంతో ఇరవై నాలుగు మంది ఉద్యోగులతో మరొక ఆరు బ్రాంచులను ఓపెన్ చేశాడని కానీ ఆరు బ్రాంచులను ఓపెన్ చేశాక అతని బిజినెస్ దివాలా తీసిందని అతన్ని నమ్మి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కోట్లలో నష్టపోయారని దాంతో వారి నుంచి తప్పించుకోవడానికి ఆల్బర్ట్ ఓ ప్లాన్ వేసి తన ప్లాన్లో భాగంగా అతనికి అప్పటికే పెళ్ళయి నలుగురు పిల్లలు ఉండటంతో ఆ పిల్లల్లోని పెద్ద కూతుర్ని తీసుకొని మేమిద్దరం యూరప్ ట్రిప్ కి వెళ్తున్నామని మేమిద్దరం వచ్చేసరికి లేట్ అవుతుందని ఆల్బర్ట్ తన భార్య మరియు మిగిలిన ముగ్గురు పిల్లలకి చెప్పి తన పెద్ద కూతుర్ని తీసుకొని యూరప్ చెక్ చేశాడని ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అతను కెనడా తిరిగి రాలేదని దాంతో అతని కంపెనీ వల్ల నష్టపోయిన డెబ్బై మంది క్లయింట్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆల్బర్ట్ పై కంప్లైంట్ చేశారని అక్కడి పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆల్బర్ట్ దొరకపోవడంతో కెనడాలోని మోస్ట్ వాంటెడ్ అతన్ని చేర్చారని తెలుసుకున్నారు పోలీసులు ఆ తర్వాత తన పెద్ద కూతుర్ని తీసుకొని ఇంగ్లాండ్కు పారిపోయి అక్కడ ఆల్బర్ట్ తన కూతుర్ని భార్యగా అక్కడ అందరికీ పరిచయం చేశాడని ఆమెతో ముగ్గురు పిల్లల్ని కూడా కన్నాడని తెలిసి అతని నీచమైన మనస్తత్వాన్ని అసహించుకున్నారు పోలీసులు ఆల్బర్ట్ గురించిన విషయాలన్నీ తెలుసుకున్న పోలీసులు వెంటనే రోనాల్డ్ పేరుతో చలామణి అవుతున్న ఆల్బర్ట్ని పట్టుకొని అరెస్ట్ చేసి అతని ఇంటిని బోట్ని చెక్ చేయగా వారికి ఆ బోట్లో కొన్ని తల వెంట్రుకలు దొరికాయి ఆ వెంట్రుకలు చనిపోయిన రొనాల్డ్ వెంట్రుకలతో మ్యాచ్ అవ్వటంతో ఆల్బర్ట్నే రోనాల్డ్ని హత్య చేశాడని అర్థమయ్యి అసలు రోనాల్డ్ని ఎందుకు చంపావని అతని ఐడెంటిటీని ఎలా పొందగలిగావని ప్రశ్నించగా ఆల్బర్ట్ తను కెనడా నుంచి ఇంగ్లాండ్కి పారిపోయి వచ్చాక తను బిజినెస్ చేయాలనుకున్నానని అయితే ఇక్కడికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ వంటివి ప్రూఫ్లేమీ తన దగ్గర లేకపోవటంతో ఆల్బర్ట్కి బిజినెస్ చేయడానికి కుదరలేదు ఆక్రమంలోనే ఓ రోజు పార్కులో పచారలు చేస్తుండగా అక్కడ తనకు ఓ మహిళ పరిచయం అయ్యిందని ఆమె తన బాయ్ ఫ్రెండ్ రొనాల్డ్ గురించి చెప్పి అతన్ని పరిచయం చేసిందని నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు తనకు టీవీ రిపేర్ షాప్ ఉందని అయితే తన బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయడానికి తన దగ్గర తగినంత డబ్బు లేదని చెప్పటంతో ఇదే మంచి అవకాశం అని భావించిన నేను రొనాల్డ్ చేసే వ్యాపారానికి డబ్బు సాయం చేస్తానని అయితే వ్యాపారంలో తనని కూడా పార్ట్నర్గా చేసుకోమని అడిగానని దానికి రొనాల్డ్ కూడా సరే అని ఒప్పుకున్నాడని దాంతో మేమిద్దరం కలిసి మరికొన్ని టీవీ రిపేర్ షాపులని ఓపెన్ చేసి బాగా సంపాదించామని అయితే రొనాల్డ్ మాటల మధ్యలో తనకి కెనడా అంటే ఇష్టమని అది తన సొంత ఊరని తనకిక్కడ ఉండటం ఇష్టం లేదని మళ్ళీ కెనడాకి తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుందని చెప్పటంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలనుకున్నా నేను రొనాల్డ్తో నేను నిన్ను కెనడా పంపిస్తానని దాంతో పాటు నువ్వు లగ్జరీగా బ్రతకటానికి మళ్ళీ అక్కడ తిరిగి వ్యాపారం చేసుకోవడానికి కావలసిన డబ్బు కూడా ఇస్తానని చెప్పానని అయితే తను చేసిన సాయానికి ఫలితంగా రొనాల్డ్ ఐడెంటిటీని తనకు ఇచ్చేయమని ఓ ప్రతిపాదన అతని దగ్గర తెచ్చానని దానికి రొనాల్డ్ కూడా ఒప్పుకొని అతని సంతకాన్ని ఆధార్ కార్డుని డ్రైవింగ్ లైసెన్స్ని నాకు ఇచ్చేశాడని వాటిని మాఫింగ్ చేసి తన ఫోటో పెట్టుకొని రొనాల్డ్ని కెనడా పంపి అప్పటి నుంచి రొనాల్డ్ పేరుతో ఇక్కడ నేనే చలామణి అవుతున్నానని అయితే కెనడాకు వెళ్లిన రొనాల్డ్కు వ్యాపారంలో నష్టం వచ్చి దాంతో పాటు తన ఐడెంటిటీ నాకు ఇవ్వటంతో లీగల్ గా కూడా అతనికి సమస్యలు రావటంతో మళ్ళీ ఇంగ్లాండ్ వచ్చి తనను కలిసి విషయం మొత్తం చెప్పి మళ్ళీ ఇద్దరం కలిసి ఇక్కడే వ్యాపారం చేద్దామని చెప్పటంతో అప్పటికే అతని ఐడెంటిటీతో చలామణి అవుతున్న నేను అతను మళ్లీ ఇక్కడికి వచ్చి ఉంటే రోనాల్డ్కు అతని ఐడెంటిటీ తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని అలా ఇస్తే తాను బ్రతకటానికి ఐడెంటిటీ లేకుండా పోతుందని భావించి అతన్ని చంపేయాలని నిర్ణయించుకున్నానని దానిలో భాగంగానే ప్లాన్ ప్రకారం అతన్ని సరదాగా చేపలు పడదామని తన బోట్లో బీచ్ కు తీసుకువెళ్లానని బీచ్ లోకి వెళ్లాక తన బోట్లో ఉన్న ఇనుప రాడ్డుతో రోనాల్డ్ తలపై బలంగా కొట్టి తర్వాత అతని శవానికి ఓ పెద్ద బండరాయిని కట్టి సముద్రంలోకి విసిరేశానని అలా పంతొమ్మిది వందల తొంభై జులై ఇరవైనా రొనాల్డ్ని చంపానని పోలీసుల దగ్గర తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఆల్బర్ట్ దాంతో పోలీసులు ఆల్బర్ట్ ని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి జీవిత ఖైదును విధించింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్